జన్యుపరమైన సమస్యలు ఇతరత్ర కారణాలతో చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. టైప్ 1 మధుమేహం కారణంగా రోజుకు 4 సార్లు ఇన్సులిన్ తీసుకునే చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. వీరు ప్రభుత్వాసుపత్రుల నుంచి ఇన్సులిన్ తీసుకునేందుకు రవాణా ఖర్చులు, పరీక్షలకు 4 నుంచి 5 వేల వరకు ఖర్చవుతోంది. విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 150 మంది వరకు మధుమేహ బాధిత చిన్నారులు చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందే మధుమేహుల్లో 20 ఏళ్లలోపు వారు 180 మంది వరకు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చిన్నారులు వేలల్లో ఉన్నారు. నాకు టైప్ 1 డయాబెటిక్ ఉంది. నేను 4 టైమ్స్ రోజు ఇన్సులిన్ తీసుకుంటాను, 4 టైమ్స్ టెస్ట్ చేసుకుంటాను. నాకు 40 అలా వచ్చినప్పుడు డౌన్ అయినట్టు తెలుస్తుంది. నేను అప్పుడు ఏదో ఒకటి తింటే అప్పుడు నార్మల్ అవుతుంది. రోజుకు నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇన్సులిన్ చేసుకుంటాను, 30-35 యూనిట్స్తో చేసుకుంటాను. అండ్ వీక్లీ 2x టెస్టులు చేసుకుంటాను. అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా తినకపోయినా అప్పుడప్పుడు కళ్ళు తిరగటం, అలా ఇబ్బంది పడుతుంటాను నేను కాలేజ్లో. అలాగే మా ఫ్యామిలీలో ఆర్థిక సమస్యల వల్ల మెడిసిన్ సరిగ్గా కొనుక్కోలేకపోతున్నాము. మధుమేహ బాధితులు ఎక్కడికి వెళ్లినా ప్రాథమిక చికిత్స కిట్ తీసుకెళ్లాల్సిందే. ఆసుపత్రులకు దూరంగా ఉండేవారికి, రోజూ ఆసుపత్రికి వెళ్లలేని వారికి ఇళ్ల వద్దే ఇన్సులిన్ వేసుకునేలా శిక్షణ ఇచ్చారు. 15 రోజులకు సరిపడేలా ఒక వయల్ ఇస్తున్నారు. అది అయిపోగానే మళ్లీ ఆసుపత్రికి రావాలి. గ్లూకోమీటర్తో రోజూ గ్లూకోజ్ స్థాయి తెలుసుకోవాలి. దాని ధర 1000 రూపాయలు. గ్లూకోజ్ స్థాయి తెలుసుకోవాలంటే ఒక స్ట్రిప్ ఉండాలి. దీని ఖరీదు 15-20 రూపాయల మధ్య ఉంది. ఇవి కాకుండా సిరంజులు తదితరాలతో ఒక రోగికి 2000 రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలాంటి పిల్లలకు పింఛన్ ఇవ్వాలని వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నెలకొచ్చేసి 8000 అవుతుంది. ఓన్లీ మెడిసిన్స్ ఇన్సులిన్స్ వరకే అవుతున్నాయి. కాబట్టి మరి ఇంకా టెస్టులు ఇవన్నీ చేయించుకోవాలంటే చాలా ఎక్కువగానే ఉంటాయి. మళ్ళీలోగా వాళ్ళకి ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా అయిందంటే మరి కోమాలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి మేము వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటున్నాము. ఇవి మాకు తినడానికి వాటికి సరిపోతున్నాయి. కనుక మరి ఈ యొక్క సహాయాన్ని ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా ముందుకొచ్చి ఈ టైప్ 1 డయాబెటిక్ పిల్లలకు వారికి కావాల్సిన ఇన్సులిన్ కానీ టెస్టులకు సంబంధించిన మెడిసిన్స్ కానీ సప్లై చేయవలసిందిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. టైప్ 1 బాధిత పిల్లలు చిన్న వయసులో రోజుకు 40-50 యూనిట్ల మధ్య ఇన్సులిన్ తీసుకోవాలని, యుక్త వయసు వచ్చేసరికి రోజుకు 100 యూనిట్ల ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తోందని మధుమేహ నిపుణులు చెబుతున్నారు. శరీర తత్వాన్ని అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వీరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇన్సులిన్ హార్మోన్ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్ని అది ఉత్తేజన చేస్తుంది అన్నమాట. కాబట్టి మన శారీరకపు మన ఎత్తు పెరగడానికి కానీ బరువు పెరగడానికి కానీ ఆరోగ్యంగా సరిగ్గా ఉండడానికి కానీ ఇన్సులిన్ అవసరం. అదే ఇన్సులిన్ ఇంజెక్షన్ అస్సలు తీసుకోకుండా ఒక 5-10 ఏళ్ళు నిర్లక్ష్యం చేసినట్లయితే వాళ్ళలో మూత్రపిండాల సమస్య వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే డయాబెటీస్, నెఫ్రోపతి అని దాదాపు 20-30 సంవత్సరాల క్రితం ఇన్సులిన్ వాడకం ఎవరికి అంతగా లేని రోజుల్లో చాలామంది చిన్నపిల్లలు 25 ఏళ్ళలోపే ఈ కిడ్నీ వ్యాధుల బారిన పడుతుండేవాళ్ళు. డయాబెటిక్ నెఫ్రోపతి అని డయాలసిస్ చేసుకోవాలి లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. ఎంతో ఖరీదైన పనులను ఇప్పుడు అంత తీవ్రతరమైన సమస్యలు కనిపించట్లేదు. కానీ పిల్లలు మాత్రం ఇన్సులిన్ మీద ఆధారపడేవాళ్ళు చాలామంది వేలల్లో ఉన్నారు. మాకు అనుకోవడం అప్రాక్సిమేట్గా విజయవాడ నగరంలో దాదాపు 5000 మంది పిల్లలు ఇలా రోజు 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. మరి మిగతా జిల్లాల్లోనూ మన రాష్ట్రం మొత్తం కలుపుకుంటే చాలామంది ఉండొచ్చు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 18 ఏళ్లలోపు టైప్ 1 వస్తే జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందేనని, దీనివల్ల ఆర్థికంగా చితికిపోతున్నామని బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.